రౌతులపూడి మండలంలో ఈ రోజు జరిగిన సర్వసభ్య సమావేశంలో మండలంలో జరగవలసిన అభివృద్ధి పనుల కోసం మాట్లాడడం జరిగింది. అవి తీర్మానించాలని ఎంపీటీసీలు అందరూ కలిసి ఎంపీపీకి ఇవ్వడం జరిగింది. ఎంపీపీ దీనికోసం ఒకసారి వీటి కోసం మీ అందరి సమక్షంలో కూర్చొని మాట్లాడి తీర్మానం చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఎంపీటీసీలు అందరూ ఇప్పుడే చేయాలని చెప్పడంతో ఎంపీపీ మీ అందరితో మాట్లాడిన తర్వాత దీన్ని తీర్మానిస్తానని చెప్పడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు సమావేశాన్ని బైకాట్ చేస్తున్నామని బయటకు వెళ్లిపోయారు. సభలో ఎంపీపీ రాజలక్ష్మి, ఇంతమంది ఎంపీటీసీలు ఉండగా తిరుమల రాయలసాయి, నాని, మీ ఇద్దరు నన్ను ప్రశ్నిస్తున్నారు. నేను ఒక గిరిజన మహిళను అని ఏమి చేయలేనన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. మీరు ఎంపీటీసీలు, ఎంపీడీఓలు అందరూ కూడా ఒక గిరిజన మహిళను అని చులకంగా చూస్తూ ఎమ్మెల్యే చెబుతున్నట్లు ఆడుతున్నారు. మీ తాటాకు చెప్పడకు భయపడేది లేదు. సీఎం జగన్ అన్న కులం చూడం మతం చూడం అని చెప్పారు. అవన్నీ పాటించకుండా నన్ను అవమానిస్తున్నారని సమావేశం సభ్యులు అందరి ముందు చెప్పడం జరిగింది. ఆఖరికి సభలో మెజారిటీ సభ్యులు అందరూ బయటికి వెళ్ళిపోవడంతో సభను ముగిస్తున్నామని ఎంపీడీఓ గోవింద్ చెప్పాడు. అది మీరు చర్చించి మేము చూద్దామంటే ఓకే, అదే మెజారిటీ సభ్యులు మేము కోరేం కాబట్టి ప్రార్థించమనండి. ఇంకా